రాష్ట్ర వ్యాప్తంగా పేపర్ లీకులు కలకలం రేపుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. టీఎస్పీఎస్సీ నుంచి మొదలు పెడితే నిన్న వికారాబాద్, ఇవాళ వరంగల్ జిల్లాలో పేపర్లు లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ వరంగల్ జిల్లాలో 10th క్లాస్ హిందీ పేపర్ లీక్ అయినట్లు తెలుస్తోంది. క్వశ్చన్ పేపర్ ను ఫోటో దింపి వాట్సాప్ లో షేర్ చేశారు. ఉదయం 9:30 గంటల్లోపే పేపర్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో తెలుగు పేపర్ లీక్ ఘటన మరువక ముందే మళ్లీ పేపర్ లీక్ అవడంతో అటు అధికారులు ఇటు పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే వరంగల్ జిల్లాలో పేపర్ లీక్ పై వచ్చిన వార్తలను ఖండించారు డిఇఓ వాసంతి. అవన్నీ వదంతులేని చెప్తున్నారు. దీనిపై సిపికి ఫిర్యాదు చేశారు డిఇఓ వాసంతి. అయితే పేపర్ లీక్ పై అధికారులు ఇంత ఫోకస్ పెట్టినా బయటకు రావడంతో అంతా అయోమయానికి గురవుతున్నారు. అది బయటికి వచ్చింది కూడా ఇప్పుడు మీ మీడియా గ్రూప్స్లో హెచ్ఎంటీవీ అతను ఒక ఎక్స్ హెచ్ఎంటీవీ అతనికి రిపోర్టర్కి అతనికి వచ్చిందని చెప్పి 10:47 అతనికి వచ్చింది. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది 9:30, అంటే ఆల్మోస్ట్ 1 hour 15 minutes తర్వాత ఆ పేపర్ బయటికి వచ్చినట్టుగా ఇప్పుడు మనకున్నటువంటి ప్రాథమిక నియమం. అది కొంతమంది అంటే రూమర్స్ కానీ దీని ఇది ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఏది వర హనుమకొండ జిల్లాలో కమలాపూర్ ఏరియాలో ఉప్పల్ సెంటర్ అన్నారు. అక్కడ పోలీసు టీం వెళ్ళారు. అక్కడ ఎక్కడ కూడా మాకు అట్లా నిర్ధారణ అయ్యట్లేదు. అక్కడ ఉన్న ఇన్విలేటర్స్ ఫోన్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. సో అండ్ అట్లానే అక్కడ స్టూడెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. మాకైతే ఇప్పటిదాకా అక్కడ ఎక్కడ కూడా అటువంటిది మాకైతే సమాచారం కన్ఫర్మ్ కావట్లేదు. అది వెరిఫై చేస్తాం. ఇప్పుడు రేపు తప్పకుండా ఇదంతా కూడా రేపు ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేస్తాం. ఇప్పుడు చూసి ఎక్కడి నుంచి రేపు వచ్చిందో అతను కూడా చెప్పాల్సి వస్తుంది. ఇదంతా సైబర్ క్రైమ్స్ పోలీసు లోకల్ పోలీసు వెరిఫై చేస్తారు. చేసి అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చూస్తాం. ఇది వేరే ఇతర జిల్లాల్లో కూడా సర్క్యులేట్ అవుతుందని చెప్పి తెలిసింది. సో ఇతర దీంట్లో అనేది సో అది అసలు ఎక్కడి నుంచి జనరేట్ అయింది అనేది అది వెనక్కి నేచురల్గా వెరిఫై చేసి రిపోర్ట్ చేస్తాం. పేపర్ లీక్ ఘటనలు ఇలా ఉంటే అటు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పేపర్ బండిల్స్ మాయం కావటం కలకలం రేపుతోంది. నిన్న పరీక్ష రాసిన విద్యార్థుల ఆన్సర్ పేపర్లను ఓ ఆటోలో పోస్ట్ ఆఫీస్ కు తరలిస్తుండగా పేపర్ బండిల్ మిస్ అయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలా వరుసగా పేపర్ లీక్, బండిల్ మిస్ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడుతున్నారు.